తప్పు అయితే ఏమీ లేదు సార్, నేను ఏ తప్పు ఏదైనా సమాఖ్య పరంగా కూడా నేను కరెక్ట్ ఉంటా సార్. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ నా తప్పు ఏమన్నా ఉంటే నన్ను సార్ అన్నాడంటే, ఒకవేళ అన్నా కూడా మా పై అధికారులు, మా ఉదయశ్రీ మేడం కానీ, కమిషనర్ సార్ కానీ సార్ ఫిర్యాదు చేసి మమ్మల్ని అక్కడి నుంచి పంపించనుండే ఇష్టం లేకుంటే. కానీ అంత గట్టిగా గంభీరంగా నాకు అరిసేసరికి, నేను ఇంతవరకు 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను, ఎప్పుడు కూడా ఇట్లాంటి అవమానాన్ని నేను ఎదుర్కోలేను. అందుకే నేను ఈ మనస్తాపానికి గురై నేను రాజీనామా లెటరు ఇచ్చాను. ఎంపీలు ఉన్నారా ఇక్కడ? ఎవరు ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఆర్పీ నేను గెట్అవుట్ ఇక్కడ నుంచి నడండి. వేరే వాళ్ళు ఎవడయ్యా వీళ్ళని పెట్టింది అంటే కమిషనర్ వాడేవాడయ్యా పెట్టడానికి? ఇక్కడ కనిపించదు, నా కళ్ళ ముందే కనిపించదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా? అంత ఇట్లా గట్టిగా గంభీరంగా అసలు మామూలుగా అంటే నేను అంత మనస్తాపానికి గురయ్యదని నేను ఒక మన హిందుత్వం హిందుత్వం అని ఎమ్మెల్యే సార్ ప్రతిసారి అంటాడు. ఇదేనా సార్ ఎమ్మెల్యే మాట్లాడే విధానం? ఒక మహిళని సార్, చిన్న ఉద్యోగిని నేను, మీరు ఇలా మాట్లాడడం నాకు మనస్తాపానికి గురి చేస్తుంది సార్. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదన్నా ఉంటే మా పై అధికారులకు చెప్పి, లేకుంటే మాకు మీటింగ్ పెట్టి నన్ను తప్పు ఉంటే మమ్మల్ని తిట్టడానికి తిట్టినా మీకు అర్హత ఉంది సార్. ఇట్లాంటి వ్యాఖ్యలతో నేను మాత్రం మనస్తాపానికి చాలా గురయ్యాను. నాకు ఇది నేను జీవించుకోలేకపోతున్నాను సార్. ఎవరిది కూడా లేదు, ఇది నా సొంతగా. నేను అక్కడ పిఎస్లో మీరు కనుక్కోండి, ఆయన గంభీరంగా అన్నాడో లేదో, నన్ను తిట్టిండో లేదో ఆ పిఎస్ వాళ్ళని కనుక్కోండి సార్. నేను ఒకవేళ రాజకీయ నాయకుల దాంట్లో ఇన్వాల్వ్ అయ్యలేదు సార్. నేను ఒక ఆర్పీని, నేను అన్ని ప్రభుత్వాలకు నేను సమానంగా ఉద్యోగం చేయాలా? నేను ఏదైనా ఏ ప్రభుత్వమైనా అక్కడికి తీసుకొని వెళ్తుంది. నాకు ఎలాంటి ఆ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ నాకు ఫోన్ చేయలేరు, చేయలేరు. ఇది నా మీరు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా నేను ముందుకు వచ్చాను సార్. ఇప్పుడు నేను ఒక్కదానే మాట్లాడుతున్నాను సార్, నా సపోర్టుగా నాకు ఎవరు లేరు. నా బాధకు నేను రాజీనామా ఇచ్చాను. కొన్ని రోజుల దాకా ఆలోచించు, ఇప్పుడే వద్దని ఓల్డ్లో పెడతాను సార్ చెప్పి కలిసా. ఈరోజు మున్సిపల్ సార్ గారిని కలిసి నా రాజీనామా లేఖను అందజేశాను. సార్ కొన్ని రోజులు ఆలోచించు, ఇప్పుడే ఎందుకు అన్నట్లు ఒక వారం రోజులు టైం ఇచ్చిండు, ఊళ్ళో పెట్టిండు. వెనక్కి తీసుకునే ఉంటుందా? ఏమో సార్, నాకైతే అసలు అది గుర్తుకొస్తే నాకు నిద్ర వస్తలేదు సార్. అసలు నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇట్లా పల్లెను కట్టిపై వాళ్ళు ఆర్పీగా వర్క్ చేస్తున్నాను. నాకు మొన్న ఎలక్షన్ డ్యూటీలో వాలంటీర్గా డ్యూటీ వేయడం జరిగింది. పిఎస్ నెంబర్ 54, అందులో నా వరకు నేను చేసిందంగా ఎమ్మెల్యే సార్ వచ్చి అసలు గెట్అవుట్ అని ఒక గంభీరమైన వాయిస్తో అనడం వల్ల నేను అక్కడ నేను చేసేవాడు సభ్యులు కానీ మంది జనాలల్లో నన్ను అంతగా అనడం వల్ల నేను మనస్తాపానికి గురైన నాకు ఆలోచనలతో నిద్ర కూడా రావట్లేదు. దానివల్ల నేను ఇట్లా రాజీనామా లెటర్ ఇచ్చాను సార్. కమిషనర్ సార్కి ఇవ్వడం జరిగింది, నా ఇష్టపూర్వకంగానే నేను ఇచ్చాను.